హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. చాలా రోజులు అయిపోయిందండి మీతో మాట్లాడి. ఇది తిరుపతి వీడియో అండి. తిరుమలలో దర్శనం అయిపోయిన తర్వాత ఏమేం ప్లేసెస్ చూసామో అవన్నీ ఈ వీడియోలో చూపించేస్తాను. వాటి గురించి కూడా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి గురించి కొంచెం చరిత్ర కూడా ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఒకసారి తిరుమల అయితే చూడండి. నైట్ వ్యూ చాలా బాగుంది కదా. పైన తిరుపతిలో ఏమేం ప్లేసెస్ చూసామో వాటి గురించి చెప్పేస్తానని చెప్పాను కదా. ముందుగా అయితే బయలుదేరిపోయామండి. నేనైతే అలా రెడీ అయిపోయాను, చూసారు కదా. ఇద్దరు అయితే చాలా బాగుంది మేము బయలుదేరినప్పుడు. ఇక్కడ అన్నమయ్య మ్యూజియం ఉందండి, అది చూసేద్దామని అనుకున్నాము. కానీ కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నారు. ఇంకా సరేలే, ఏం చేస్తామని చెప్పి ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము. ముందుగా అయితే శ్రీవారి పాదాలు చూడడానికి అయితే వచ్చేసామండి. షార్ట్ వీడియోలో చూపించాను కదా, దాని గురించి అంతగా వివరించలేదు. దీని గురించి క్లుప్తంగా వివరించేస్తాను, చూసేయండి. కొన్ని మెట్లు అయితే ఉన్నాయండి, కొంచెం ఎత్తుగానే ఉంది ఇదైతే. ఇదిగోండి మెట్లు అయితే ఎక్కాలండి. చుట్టుపక్కలంతా చాలా బాగుంది వెదరు. వెంకటేశ్వరుని పవిత్ర పాదాలు, ఇది తిరుమలలో ఏడుకొండల్లో ఉందండి. తిరుమల ప్రధాన ఆలయం వెనుక ఉన్న శిఖరాలలో ఎత్తైనది నారాయణగిరి. వైకుంఠం నుండి బయలుదేరిన తర్వాత శ్రీనివాసుడు మొదట ఈ శిఖరం పైన తన పాదాన్ని నెలకొల్పినట్టు శ్రీవారి పాదాలు అని పేరు వచ్చిందటండి. ఫస్ట్ వైకుంఠం నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా శ్రీనివాసుడు స్వామివారు అనేది పాదాలు మొదటిగా ఇక్కడ నెలకొల్పారంటండి. ఈ కొండపైన నారాయణుడి పాదాలు చెక్కబడి ఉంటాయి. పాదాలు అనేవి మీకు షార్ట్ వీడియోలో చూపించానండి. ఒకసారి ఎవరైనా చూడకపోతే షార్ట్ వీడియోలో ఒకసారి చూసేయండి. ఈ శిఖరంపై అన్ని తిరుమలలో కొండల యొక్క అందమైన విశాల దృశ్యాన్ని అందిస్తుందండి. ఇది చూడడానికి చాలా, అసలు పాదాలు వివరించడానికి వర్ణనాతీతంగా ఉంటాయండి. అంటే అంత అందంగా ఉంటాయి, మన మాటల్లో చెప్పలేనంత అనుభూతి కలుగుతుంది. కొండపై రాతి ఉపరితలంపై వెంకటేశ్వర స్వామి పాదాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ చుట్టుపక్కలంతా ఇవన్నీ ఏవో రకరకాలు అన్నీ ఉన్నాయండి. అవన్నీ చూసుకుంటూ కిందకైతే దిగేటప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే రకరకాల పూసలు అమ్ముతారండి, ఇవైతే చాలా బాగుంటాయి. మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటూనే ఉంటాము. ఇంకా స్టోరీ ఉందండి, చెప్పేస్తాను. ఒక నిమిషం ఆగండి, చూస్తూ ఉండండి. ఒక పురాణ కథనం ఉందండి. మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రి దిగి వచ్చేటప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టాడని, రెండో పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టాడని, మూడో పాదాన్ని నేడు ఆనంద నిలయంలో స్వామి ఉన్న ప్రదేశంలో పెట్టాడని చెప్తారండి. కోనేటరాయుడు తిరుమల వెంకన్న భక్తులే కాదు బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారని పురాణాలు చెప్తున్నాయి. వెంకటాచల క్షేత్రానికి బ్రహ్మాది దేవతలు వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకొని శిరస్సు వంచి పాదపద్మాలు నమస్కరిస్తారంటండి. ఈ పక్కనన్నీ కొన్ని రకరకాల పూసలన్నీ ఉన్నాయి అని చెప్పాను కదా, అవైతే చాలా బాగుంటాయండి. కలర్ అయితే అస్సలు షేడ్ కావు. చాలాసార్లు వెళ్ళినప్పుడల్లా హ్యాంగింగ్స్ అవి ఇవి చాలా ఉన్నాయి. చాలా చీప్గా కొన్ని ఉంటే ఇక్కడ కొనుక్కున్నాము సహస్ర కోసం. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేంటి కూడా చెప్పేస్తాను. ఈ పక్కనంతా షాపింగ్ అంతా ఇలా ఉందండి.
ఇవి శ్రీచక్ర తీర్థం అండి. తిరుమలలో వెలిసిన ప్రాచీన తీర్థాలు కొన్ని, అవి 14. వాటిల్లో మేము చూసిన తీర్థం శ్రీచక్ర తీర్థం. ఒకటి పాండవ తీర్థం, కనకనందన తీర్థం, కుమారనాథ తీర్థం, కుంబుర తీర్థం, నాగతీర్థం, చక్రతీర్థం. ఆరోది చక్రతీర్థం. భారత యుద్ధం ముగిసిన అనంతరం శ్రీహరి చక్రం మహాపాతకాలకు గురి కావడం వల్ల ఆయన తన సుదర్శన చక్రాన్ని ఈ తీర్థంలో స్నానం చేయించారంటండి. అటువంటి పుణ్యతీర్థంలో ఎవరైనా స్నానం చేస్తే వారికి బ్రహ్మహత్య, శిశుహత్య దోషాలు పూర్తిగా తొలగిపోయి పుణ్య పవిత్రులు అవుతారు. శ్రీహరి ఆలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థం ఉందండి. దాంట్లోనే చాపాలి తీర్థం, బాలతీర్థం, వైకుంఠ తీర్థం, శేషతీర్థం, సీతమ్మ తీర్థం, యుద్ధకళ తీర్థం, ఇరాజి నది, పద్మ సరోవరం 14 ఉన్నాయండి. వాటిల్లో మేము చూసినవి శ్రీచక్ర తీర్థం, జాపాలి తీర్థం కూడా ఉందండి. అది నెక్స్ట్ దాంట్లో వివరించేస్తాను. ఈ చుట్టుపక్కలంతా ఇలా ఉందండి. ఈ తీర్థం అనేది చాలా ఎత్తులో ఉందండి. కొంచెం ఎక్కడం చాలా కష్టము, చూసుకొని నిదానంగా ఎక్కాలండి. 2-3 చోట్ల స్లిప్ అయిపోయేది, కింద పడిపోయేదాన్ని నేనైతే. కొంచెం రాళ్ళు అవన్నీ జారుతూ ఉంటాయి. కిందంతా షాపింగ్ ఉందండి, ఇది కూడా కొండ పైననే. చుట్టుపక్కలంతా పట్టుకుని నడవచ్చు. షాపింగ్ అంతా ఇలా ఉందండి. ఎక్కడికి వచ్చినా సేమ్ అండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకత. గాజులు అన్నీ ఉన్నాయి. ఇలా పుణ్యక్షేత్రాల్లో వచ్చినప్పుడు గాజులు అనేవి కంపల్సరీ కొనుక్కోవాలండి. తిరుపతి అనే చోట వచ్చినప్పుడు చాలా మంచిదని చెప్తారు. ఏం కొన్నా కొనకపోయినా గాజులు అనేవి తిరుపతిలో కొనుక్కోవాలి, పిల్లలకి మనకి మాత్రం. చాలా ఉన్నాయండి. ఇలా ఉందండి మొత్తం అడవి. మొత్తం చాలా చోట్ల మాత్రం కొంచెం వరకు మెట్లు ఎక్కచ్చు, తర్వాత నుంచి కొంచెం రాళ్ళు రాళ్ళుగా ఉంటుంది. జాగ్రత్తగా నడవాలి, స్లిప్ అయిపోయిందని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను. ఇలా గాంధీ గారి తాత వేషం వేసుకుంటే కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకున్నారండి అందరూ. తగలకుండా సేమ్ టు సేమ్ ఇదిగోండి, ఇదే తీర్థం చక్ర తీర్థం. వేరే సైడ్ నుంచి వెళ్ళాలనుకుంటా, ఇక్కడంతా వెళ్ళడానికి అయితే ఏం లేదండి. నేను దర్శనం చేసుకొని పక్కనే ఇలా ఉంటుంది. అంత ముందు ఉండేదంట, ఇప్పుడు అంతగా ఏం లేదు. ఇలా పైనుంచి చూసి వచ్చేయడమే. మళ్ళీ ఇక్కడ నుంచి శిలాతోరణానికి అయితే వెళ్ళిపోయాం, అది కూడా దాని స్టోరీ కూడా చెప్పేస్తాను, చూసేయండి. ఈ శిలాతోరణం లోపలంతా ఇలా ఉందండి. పక్కనంతా లోపలన్నీ మొత్తం బొమ్మలు, కృష్ణుడివి, దశావతారాలు అవి కూడా ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను. పెద్ద పెద్ద పుట్టలండి ఈ దూరం నుంచి. అవి ఒకంత శిలాతోరణం సుమారు 25 అడుగుల ఎత్తున, అడుగుల పొడవున, 10 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలకు సైతం ఎదురుపడి ఈ శిలాతోరణం నేటికి చెక్కు చెదరకుండా నిలబడి భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. ఇలా ఉంటుంది, పక్కనంతా పార్క్లా ఉంది.
లోపలంతా కూడా అన్ని విగ్రహాలు అన్నీ ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను పదండి ఈ లోపలికి అయితే వెళ్ళాలి ఇదిగోండి లోపలంతా ఇలా ఉంది వినాయకుడు రూపాలు ఇదిగోండి వెంకటేశ్వర స్వామి వినాయకుడు తిరుమల కొండను వేదములే శిల్లైన తిరుమల కొండ అంటూ పదకవిత పితామహుడు అన్నమయ్య కీర్తన కీర్తించాడు అన్నమయ్య స్వామివారి వైభవం తిరుమల కొండను చూస్తేనే ప్రతిబింబిస్తుంది కొండంతా శ్రీవారి ఆకృతులే ఎవరో చెక్కారు అన్నట్టుగా అదండి సహజసిద్ధంగా ఏర్పడినవే అందులో ఒకటి శిలాతోరణం తిరుమల కొండను దూరంగా చూస్తే శ్రీనివాసన్ స్వరూపం కళ్ళార మనం చూడవచ్చు ఎప్పుడైనా ఒకసారి పైకి కొండపైకి ఎక్కేటప్పుడు కొండను ఒకసారి పరిశీలిస్తే స్వామివారు పడుకున్నట్టు ముక్కు అవన్నీ కనిపిస్తాయండి అవనేవి ఎవరికి వాళ్ళు చూస్తేనే అందంగా ఉంటుందండి చెప్పడానికి ఆ స్వామివారి రూపం వివరించడం ఎవరు సాధ్యం కాదండి ఒకవైపు శంఖువు మరోవైపు చక్రాలు శ్రీ మహావిష్ణువు కృపతో శ్రీ సహజ శిలాతోరణం ఏర్పడినట్లు పురాణాలు వివరిస్తున్నాయండి ప్రపంచంలో అరుదైన సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం కూడా దీన్ని పిలుస్తారండి మరికొందరైతే ఈ మార్గాన్ని వైకుంఠానికి వెళ్లే ద్వారంగా కూడా పిలుస్తారు చూడండి ఇవన్నీ శ్రీనివాసుడు కొలువైన క్షేత్రం తిరుమలలో ఎన్నో అద్భుతాలు మరెన్నో వింతలు దాగి ఉన్నాయి మన మానవ మేధస్సుకు అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయనేందుకు కూడా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయంటండి శ్రీవారి ఆలయం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఈ శిలాతోరణ సందర్శిస్తే కళ్ళు చెదరక మానవు ప్రకృతి ప్రసాదించిన అద్భుత నిర్మాణం ఈ శిలాతోరణం అంటండి ఒకసారి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూడడానికైతే ప్రయత్నించండి అటు సైడ్ అంతా ఉన్నాయి ఇవన్నీ చూసేయండి వినాయకుడు అవతారాలండి నాట్యం చేస్తున్న నాట్య గణపతి పంచక గణపతి ఇలా రకరకాల గణపతులు అన్నీ ఉన్నాయండి సింహముఖ గణపతి అంట ఆయన ఇలా అన్ని గణపతులు చాలా రకరకాలు ఉన్నాయి ఇక్కడైతే నాట్య గణపతి నాట్యం చేస్తున్నట్టుగా ఇదిగోండి సిద్ధిబుద్ధి గణపతి ఇలా చాలా రకాల గణపతులు అనేవి ఇక్కడ చూసేయచ్చు మనమైతే ఇదిగోండి బుద్ధుడు పేరుడు అందరూ ఉన్నారు ఆల్మోస్ట్ అమ్మవార్లు కూడా ఉన్నారు అన్నీ ఇలా ఉన్నాయండి ఇదిగోండి అర్ధనారీశ్వరుడు శ్రీ మహావిష్ణువు ఇలా ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి చాలా ఉన్నాయి గరుత్మంతుడు కూడా ఉన్నాడు ఇదిగోండి ఇలా రాళ్ళు అన్నీ ఉన్నాయి శిలాతోరణం కదా ఇదిగోండి చిన్ని కృష్ణుడు ఇదిగోండి చాలా ముద్దుగా ఉన్నాడు కదా కృష్ణుడు ఇక్కడ అన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము మేమందరం అయితే చూడండి ఇలా ఉన్నాయి ఇక్కడంతా చూడండి ఇదంతా ఇలా ఉంది ఎంతో రమణీయంగా ఎంతో అందంగా ఇవన్నీ చూస్తేనే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇదంతా ఇలా ఉంది
ఇదిగోండి అమ్మవార్లు అక్కడక్కడ. కన్యాకుమారి అంటే ఈవిడ. అందరూ ఆల్మోస్ట్ అన్ని అమ్మవార్లు, దేవుళ్ళు, దేవతలు అందరూ ఇక్కడ మొత్తానికి చాలామంది అయితే ఉన్నారండి. ఏదైనా తిరగడానికి చాలా ఓపిక, సహనం అయితే ఉండాలండి. పిల్లలతో వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఇదిగోండి లక్ష్మీదేవి, నుంచున్న లక్ష్మీదేవి ఎంత బాగుందో కదా. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. మళ్ళీ చేపాలి తీర్థం గురించి, సీతమ్మ తీర్థం, అవన్నీ విషయాలన్నీ కూడా ఇంకొక వీడియోలో మళ్ళీ డిస్కస్ చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇంకొక మంచి వీడియోలో కలుసు.